కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటాయి. బట్ కీమోథెరపీ ఇచ్చే ముందు ఫస్ట్ ఎలా డిస్కషన్ ఉంటుందంటే బెనిఫిట్ ఎంత ఉంది, రిస్క్ ఎంత ఉంది, ఈ రెండు ఆస్పెక్ట్స్ చూసుకుంటాం అన్నమాట. సో కీమోథెరపీ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంది రిస్క్ కన్నా అని అనిపిస్తేనే కీమోథెరపీ ఫస్ట్ అడ్వైస్ చేస్తాం పేషెంట్. సో దట్ డజంట్ మీన్ రిస్క్ అసలు ఉండదు అనేసి, కొంచెం రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్ నే సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి బ్రాడ్లీ స్పీకింగ్ టూ డిఫరెంట్ టైప్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్, రెండోది వచ్చి క్రోనిక్ సైడ్ ఎఫెక్ట్స్. అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఇమీడియట్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, లేదంటే కీమోథెరపీ ఇచ్చినంత కాలం వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉంటాయో వాటిని అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి కీమోథెరపీ ఇచ్చి అయిపోయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్, ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ దాకా అలా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. వీటిని లాంగ్ టర్మ్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ని క్రోనిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. సో అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే కామన్ గా చూసేటివి, అంటే ఈ ఒక్కొక్క మెడిసిన్ కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ బ్రాడ్ గా కామన్ గా చూసేటివి ఏంటంటే కీమో ఇచ్చాక నెక్స్ట్ 4 to 5 డేస్, కొంతమంది 1 week to 10 డేస్ వరకు జనరలైజ్ బాడీ వీక్నెస్ ఉంటుంది, బాగా నీరసంగా ఉండడం, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలనిపించడం, ఇలాంటివి కామన్ గా చెప్తుంటారు అన్నమాట. అండ్ ఈ వీక్నెస్ ఎలా ఉంటుంది అంటే మోర్ రెస్ట్ యూ టేక్, వీక్ గా ఉంది ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఇంకా వీక్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఈ టైంలో ఎలా ఉండాలి అంటే వీక్నెస్ ఉన్నా కానీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అంటే ఇంట్లోనే వాకింగ్ చేయడం లేదంటే బయట వాకింగ్ చేయడం, ఇలాంటి చేయడం వల్ల వీక్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ అందరికీ తెలిసింది ఏంటంటే కీమోథెరపీస్తో హెయిర్ ఫాల్. బట్ అన్ని మెడిసిన్స్తో హెయిర్ ఫాల్ ఉండదు, కొన్ని మెడిసిన్స్ హెయిర్ ఫాల్ లేకుండా కూడా కీమోథెరపీస్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ అయితే ఫుల్ 100% హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ ఈ హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే పర్మనెంట్ కాదు, ఇట్ ఈస్ అ టెంపరీ థింగ్. మెజారిటీ అందరిలో ఆల్మోస్ట్ కీమోథెరపీ అయిపోయాక ఈ హెయిర్ ఫాల్ ఏదైతే జరిగిందో హెయిర్ రీగ్రోత్ మళ్ళీ ఉంటుంది. ఇంకా కొన్ని క్యాన్సర్లకి అయితే ఒక 6 మంత్స్ తర్వాత యాక్చువల్ ఇంత ముందు ఎలా హెయిర్ ఉందో అంతే న్యాచురల్ హెయిర్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో అందుకని నేను అక్యూట్ సైడ్ ఎఫెక్ట్ అని అనుకున్నాను. దెన్ ఈ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్ లో వాట్ యాజ్ ఎ ట్రీటింగ్ డాక్టర్ మేము ఎక్కువ వరి అయ్యేది ఏంటి అంటే ఇమ్యూనిటీ. కీమోథెరపీ ఇవ్వడం వల్ల బాడీలోని ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది, ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్కి ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది, ప్లస్ ఈ కీమో ఇవ్వడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఈ టైంలో చుట్టుపక్కల వారి నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేదంటే బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఆల్రెడీ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి ఇన్ఫెక్షన్ చేయడం కానీ, ఈ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అవి మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా చెప్తాం. సో పోస్ట్ కీమోథెరపీ 7 రోజుల నుంచి 10 రోజుల వరకు ఆ టైం లిమిట్లో ఈ ఇమ్యూనిటీ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో బయటికి తిరగడం వద్దు, లేదంటే ఇంటికి ఎక్కువ జనాలు వస్తుందంటే అది కొంచెం అవాయిడ్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు క్రోనిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. అగైన్ ఇది కూడా డిపెండింగ్ ఆన్ మెడిసిన్ ఏది ఇస్తున్నామో దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ కామన్గా ఏంటంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ప్యాక్లిటాక్సెల్, డోసిటాక్సెల్ అనే టాక్సిన్ కీమోథెరపీలు ఇస్తూ ఉంటాం. వీటిలో ఏంటంటే న్యూరోపతి అనే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. న్యూరోపతి ఏంటంటే నరాలు కొంచెం వీక్ అవ్వడం, దీనివల్ల తిమ్మిరిగా ఉండడం, లేదంటే అప్పుడప్పుడు కొంచెం పెయిన్గా ఉండడం, లేదంటే చేతి కాళ్ళు వీక్నెస్ రావడం, ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్సిడెన్స్ అందరిలో వస్తుందంటే లేదు, ఇన్సిడెన్స్ తక్కువే. లైక్ 100 పేషెంట్స్కి కీమోథెరపీ ఇస్తే మేబీ 30 పేషెంట్స్కి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెజారిటీ వాళ్ళకి తిమ్మిరిలాగా వచ్చి అలా ఉండడం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కొన్ని న్యూరోపతి అనే సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే వస్తే అవి లాంగ్ టర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం హార్ట్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి, ఇమీడియట్గా ఉండకపోయినా లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ డౌన్ ది లైన్ హార్ట్ పంపింగ్ కొంచెం వీక్ అవడం, ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని మెడిసిన్స్ వల్ల పేషెంట్ సర్వైవ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, ఒక 10-20 ఇయర్స్ అట్లా సర్వైవ్ అవ్వాలంటే మళ్ళీ వేరే రకమైన క్యాన్సర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ సేమ్ ఆల్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం అంతా డిస్కస్ చేశాక, బట్ ఇఫ్ ది బెనిఫిట్ ఇస్ మోర్ దెన్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు గో అండ్ టేక్ కీమోథెరపీ, లేదంటే క్యాన్సర్ వల్ల డ్యామేజ్ అనేది ఏదైతే ఉంటుందో అది విల్ బి మోర్ హార్మ్ఫుల్ దెన్ ద కీమోథెరపీ. ఈ రిస్క్ కూడా ఏదైతే నేను చెప్తున్నానో ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇన్సిడెన్స్ విల్ బి సమ్వేర్ 10-15%, కొన్ని అయితే లెస్ దెన్ 5% కూడా ఉంటాయి. బట్ బ్రాడ్లీ స్పీకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి.